కానీ మాకు తర్వాత అర్థమైంది ఏంటంటే మనం ఎంత డబ్బు సంపాదించుకున్నా అంటే అప్పు అనేది రాష్ట్రం మీద ఉన్న అప్పు మనం సగటు మనిషి మీద ఎలా చూపిస్తుంటే వాళ్ళ జీవన పరిస్థితులు మారవు ఎంత డబ్బులు సంపాదించినా 10,000 సంపాదిస్తే నువ్వు 1000 రూపాయలు 1000 రూపాయలు సంపాదించినట్టు ఎట్లా ఉంటుందో ఎందుకంటే 5000 అయిపోయి ఉంటుంది ఇంటి అద్దె కూరగాయలు పెరిగిపోయి ఉంటే పెట్రోల్ రేటు పెరిగిపోయి ఉంటుంది ఇవన్నీ పరిస్థితులు చూసి అలాంటిది మనకి ఇంటర్నేషనల్ గా పెరిగే ఒక ఇన్ఫ్లేషన్ నేషనల్ లెవెల్ లో పెరిగే ఇన్ఫ్లేషన్ తో పాటు వీళ్ళు స్వయంకృత అపరాధం వల్ల అభివృద్ధి లేకుండా కేవలం అప్పులు అప్పుల్ని చూపించే సౌభాగ్యం చూపించి ఇది ప్రజలందరి మీద పెట్టే ఈ అప్పు ఈ రోజున ఏ స్థాయిలో ఉందంటే ఉదాహరణకి వాహన మిత్రాన్ని ఒక 10,000 రూపాయలు ఇస్తారు సంవత్సరానికి ఆటో డ్రైవర్లు చెప్తున్నా మీరు 10,000 ఇస్తున్నారు మా దగ్గర నుంచి 16,000 తీసేసుకుంటున్నారు ఎలా 16,000 10,000 ఇచ్చేతి ఇస్తున్నారన్న ఈ చలాన్లు అని చెప్పి ఫిట్మెంట్ ఫీజులు అని చెప్పి ఇలా తీసుకుని మా దగ్గర నుంచి అదనంగా 6,000 తీసుకుంటా ఉన్నారు ఇంకా చిన్న చిన్న ట్రాఫిక్ వైలేషన్స్ కాకుండా మాకు ప్రయోజనం లేదనేది ఫీజు రీఎంబర్స్మెంట్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కానీ విదేశీ విద్యా పథకం ఆ రోజు ఇవి కూడా ఆపేశారు 15 లక్షలు ఇవ్వాల్సింది మీరు ఒకసారి కంట్రీకి వస్తే 7 లక్షలు ఇస్తాం ఇలా ఒకటి కాదు పాపం అనేక పరిస్థితులు మైనారిటీ విదేశీ విద్యాలకు విద్యా విధానం కానీ అలాగే పీజీ హాస్టల్స్ కానీ తీసేసిన విధానం కానీ ఇవన్నీ చూస్తే ఎక్కడో ఇంకా మారాలి అందుకని వచ్చే ఎన్నికలకి కీలకమైంది జనసేన వైపు నుంచి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఉండాలని మేము కోరుకుంటున్నాం ఆ దిశగానే వచ్చే ఎన్నికల్లో మా వ్యూహాలు ఉంటాయి అది ఎలా కలవాలి ఏం చేయాలి అది ఆ రోజు ఆ పరిస్థితులను బట్టి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హానికరమైనది ఎస్సీ ఎస్టీలు ఈ రోజు వరకు పౌరుషం లేదు వీళ్ళెవరికి తెలంగాణ నాయకులు చేత ఆంధ్ర నాయకులు చీకొట్టించుకున్నారు ప్రజల్ని తిట్టించారు ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు సిగ్గు లేదు ఎవరికి పౌరుషం రాదు ఎవరికి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని తిరిగి నిలబెట్టాలి జాతీయ స్థాయిలో దీని స్థాయి చూపించాలి అని అంటే మేము ఒకటే నిర్ణయించుకో మాకు జీవితంలో ఇప్పుడు దాకా కొద్ది మంది అధికారం కోసం కొట్టుకుంటా ఉన్నారు దీని కులం అని నేను పేరు పెట్టలేను కానీ వ్యక్తుల సమూహాన్ని పెట్టగలం మేము ఇంకా నేను కూడా సగటు కుల నాయకులాగా నేను మాట్లాడలేను కొద్దిమంది వ్యక్తుల సమూహం వారి వారి కులాలను వాడుకొని ఉండొచ్చు వారి వర్గాలను వాడుకొని ఉండొచ్చు వీరి వల్ల రాష్ట్రం నిష్ప్రయోజనం అయిపోయింది అందుకని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్కి ఎస్సీ ఎస్టీ వర్గాల దగ్గర నుంచి అధికారం చూడని బీసీ కులాల దగ్గర నుంచి నిర్లక్ష్యానికి గురైన బీసీ కులాల దగ్గర నుంచి బలిజ కాపు ఒంటరి తెలుగు కులాల దగ్గర నుంచి వీరందరికీ అండగా ఉండే రెడ్డి కమ్మవారు ఇలాంటి సామాజిక వర్గం నుంచి అభ్యుదయవాదంతో ఉండే ప్రతి ఒక్కరిని కలుపుకొని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులేయాలి వ్యూహం కూడా సమయం సందర్భాన్ని బట్టి చెప్తాం ఎందుకంటే వ్యూహం ఎప్పటికప్పుడు అది మారుతూ ఉంటుంది కానీ దీన్ని ఏ వ్యూహం వేసినా అల్టిమేట్ ఏంటంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే మా ముఖ్య ఉద్దేశం అదే మా ముఖ్యమైన గోల్ ఇది దీంట్లో దీని మీద మీరు ముందు దీంట్లో భాగంగా ముందు మేము సెప్టెంబర్ నుంచి పార్టీ పరంగా ఏమేమి నిర్మాణ మనకి నిర్మాణ లోపాలు ఉన్నా ఏమేమి సరిదిద్దుకోవాలి నాయకులందరూ కూడా ఒకటే చెప్పాను మీరు జనసేన పార్టీలో ఉంటే సంపూర్ణంగా జనసేన పార్టీలో ఉండండి పక్కనే ఉండి మేము చేయాల్సిన బయట మేము యుద్ధం చేయాల్సింది వైసీపీ తోటి అలాగే మా పార్టీలో పక్కనే ఉండి మీరు కూర్చొని సోషల్ మీడియాలు ఇవి మాట్లాడితే యుద్ధం చేయాల్సిన వాళ్ళతో ఎదుటి వాళ్ళు మీరు కూర్చోబెట్టి మమ్మల్ని పక్కన పొడుస్తూ ఉంటే మా నాయకులను ఎవరైనా కానీ దీని మీద చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటానని మనస్ఫూర్తిగా బలంగా చెప్పాను డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేస్తాను పార్టీకి దీనిని పార్టీని కొంత అనుభవం మెచ్యూరిటీ వచ్చేరకు ఈ డిసిప్లినరీ కమిటీ ఒక 7 మంది కానీ 5 మంది కానీ సభ్యులతోటి నేను నా అధ్యక్షతనే దీన్ని కూర్చోబె దీన్ని పెడతానని చెప్పాను గతంలో కూడా 2009లో కూడా చాలా మంది అపవాదులు కానీ
కొంతమంది తీసుకున్నారనా తెలియదు కానీ డబ్బు తీసుకున్నారని ఒక అపవాదం ఉండింది. అలాంటి పరిస్థితులు జనసేనకని వస్తే ఈ రోజు ఇందాకే చెప్పాను అది నా దృష్టికి వచ్చి దాన్ని పరిశీలించి అది నిజమని తెలిసి వెంటనే పార్టీని సస్పెండ్ చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేశాను. మేము వైసీపీ మేము ఆంధ్రప్రదేశ్ బాగు కోసం వచ్చాం. సొంత పార్టీలో ఎవరు తప్పు చేసినా నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటంగా పార్టీలోంచి వెళ్ళిపోమని చెప్తాను. బయట శత్రువుని కూడా నాకు కొట్టడం నాకు చాలా తేలిక. నాకు బయట శత్రువు కనిపిస్తాడు బయటికి, పక్కనే ఉండే అనుకూల శత్రువు కష్టం. అందుకని చెప్పే మనస్ఫూర్తిగా మీరు ఇష్టం ఉంటేనే జనసేనతో నడవండి. పెద్ద నాయకులు ఎవరు లేకుండా 7% ఓట్ బ్యాంక్ సాధించిన వాళ్ళం మేము. ఒక అపవాదుని మూటగట్టుకొని నడపలేరు పార్టీని వీళ్ళన్న ఒక బరువును మూటగట్టుకొని నన్ను లాగుతూ తీసుకుంటా వచ్చాను ఇక్కడి దాకా. 10 సంవత్సరాలు దాటింది, 12 సంవత్సరాలకు అడుగు పెట్టాం, దాదాపు ఇంక 13-14 సంవత్సరాలు అవుతాయి. సో బలంగా తీసుకెళ్తాం. ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టిన వాళ్ళం, అనుకూలంగా లేకపోయినప్పటికీ రాజకీయ మనకి రాజకీయ పార్టీని చాలా బలంగా తీసుకెళ్తున్నాం. ఇప్పుడు దాకా నా కోరిక ఒక్కటే, మా జనసేన పార్టీ ఆశయం ఒకటి. ఈరోజు మేము ఇందాక చాలా కీలకంగా ఏం చెప్పానంటే పార్టీలో జనసేన కానీ దీన్ని కులస్వామ్యం కానీ, ఇది ప్రజాస్వామ్యం, ఇది కులస్వామ్యం కాదని చెప్పాను. కేవలం ఒక్క కులమే ఓన్ చేసుకోవడానికి ఏ పార్టీ నడవదు. కాంచీరామ్ గారి ఉద్యమానికి బహుజన్ సమాజ్ పార్టీ కూడా కేవలం దళితులు కొద్దిమంది ఎంబీసీలు బీసీలతోనే నడుపుదామంటే ఆఖరికి అది ఏ బ్రాహ్మణులు అయితే ద్వేషించారో ఆ బ్రాహ్మణులతోనే చేతులు కలపాల్సి వచ్చింది, ఆ బ్రాహ్మణ సమాజంతోనే. అందుకని రాజకీయాల్లో కేవలం ఒక్క కులం మీద ఎవరు పార్టీ నడపలేరు వైసీపీతో సహా. సో జనసేన కూడా ఆవిర్భావం నుంచి నేను చాలా స్పష్టంగా ఉన్నా, అన్ని కులాలు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే అన్ని కులాలు బాగుండాలి. కులాలని వర్గశత్రువులుగా ప్రకటించలేము. ఇవన్నీ చూసి నేను చాలా స్పష్టంగా రాజకీయాల్లోకి వచ్చాం, బలంగా తీసుకెళ్తాం. ప్రత్యేకించి ఇదే చెప్పాను మా నాయకులకు కూడా, ఎవరైనా సరే ఇబ్బంది పెడితే దయచేసి మీరు ఎందుకు బాధపడి నన్ను తిట్టి మమ్మల్ని తిట్టి మీరు ఎందుకు బాధపడతారు, అలాంటి ఎవరన్నా అంటే మీరు ఆలోచించుకొని దయచేసి పార్టీలో నుంచి వెళ్ళిపోయి వేరే పార్టీలో జాయిన్ అవ్వండి. నాకు చాలా సంతోషం, మీరు బయట పార్టీలకు వెళ్ళి తిడితే నాకు ఆనందం, అట్లీస్ట్ నా శత్రువు బయట ఉన్నాడు నాకు తెలుస్తుంది. అంతేగాని నన్ను గన్ పాయింట్లో పెట్టి మొహమాటాలు పెడితే నేను రాజకీయం చేయనట్ల. పోయినసారి అలా చేస్తేనే అలా జరిగింది, ఈసారి అలాంటి తప్పులు జరగవు. అందుకని ఆ చాలా క్రమశిక్షణతో పార్టీ నాయకులు ఉండాలి, పార్టీ కార్యకర్తలు ఉండాలి, నాయకురాళ్ళందరూ ఉండాలి, నాయకులు ఉండాలని మనస్ఫూర్తి చేసి ముందు మా పార్టీ రాష్ట్రాన్ని సరిదిద్దబోయే ముందు ముందుగా ఒకటే చెప్పుకున్నాను, మా పార్టీలో ఉన్న ఏవైతే లోటు పడిన అవి సరిదిద్దుకుంటాం, అవి సరిదిద్దుకొని వాటిని సరిదిద్దుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి జనసేన ఏ విధంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్కి ఎలా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మొత్తం మేము తెలియజేసి ఈ విధంగా మీకు ఈ 4 రెజల్యూషన్స్ మీకు తెలియజేశాను. మీరు మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.